మహాభారతం 18వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేయడానికై కాశీరాజు కూతుర్లు అంబ, అంబిక, అంబాలికలను గెలిచి తెచ్చి సత్యవతికి చూపిస్తాడు భీష్ముడు. సత్యవతి చాలా సంతోషిస్తుంది. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. కానీ ముగ్గురు కాశీరాజు కుమార్తెల్లోనూ పెద్ద కూతురైన అంబ సత్యవతిని చూడగానే ఆమె పాదాలపైన పడి భోరుమని ఏడ్చింది. అక్కడున్న బంధు పరివారము, సత్యవతి, భీష్ముడు అది చూసి ఆశ్చర్యంగా ఉండిపోయారు. కాసేపటికి సత్యవతి ఆమెను లేవదీసి కాసేపు అనునయించి విషయం అడిగింది. నేను సాల్వరాజును ప్రేమించాను, అతడు కూడా నన్ను ప్రేమించాడు, మా తండ్రిగారు కూడా మా వివాహానికి ఒప్పుకున్నాడు, స్వయంవర సమయాన అతని మెడలో వరమాల కూడా వేశాను, కొద్దిసేపు ఆగితే నేను సాల్వుని వరించేదాన్ని, ఈలోగే నన్ను ఇట్లా తెచ్చారు, ఇప్పుడు ధర్మం ఏదో మీరే నిర్ణయించి అలా చేయండి అని ఏడ్చింది. తాను మాట్లాడడానికేమీ లేక సత్యవతి మౌనం వహించింది. భీష్ముడు వెంటనే, ఈ విషయం నాకు ముందు తెలిస్తే బాగుండేది, ఇప్పటికైనా జరిగిందేమీ లేదు, నిన్ను తిరిగి నీవు ఇష్టపడిన సాల్వుని వద్దకు పంపిస్తాను అని కొందరు బ్రాహ్మణులను ఆమెకు తోడుగా ఇచ్చి సాల్వరాజు వద్దకు గౌరవంగా పంపించాడు. కాని సాల్వరాజు, ఒకరు గెలిచిన దానిని నేను పరిగ్రహించను అంటూ తిరస్కరిస్తాడు. అంబ తిరిగి భీష్ముని వద్దకు వస్తుంది. సాల్వుడు కాదన్నాడు, ఇక నీవే నన్ను పెళ్లి చేసుకోమంటూ. నేను ప్రతిజ్ఞాబద్ధుడిని, చేసుకోలేనంటాడు. అక్కడికక్కడ అప్పటికప్పుడు భీష్ముడిని ఏం చేయలేక వెళ్ళిపోయి భీష్ముణ్ణి అంతం చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈమె పూర్తి కథ భీష్ముని మరణ సమయాన చెప్పబడుతుంది. తరువాత అంబికను, అంబాలికను విచిత్రవీర్యునికిచ్చి అత్యంత వైభవంగా వివాహం జరిపించారు. పెళ్లి తరువాత విచిత్రవీర్యుడు అంతఃపురం నుండి బయటకు రాకుండా భార్యలతో మాత్రమే ఉండేవాడు. రాజ్యం, పరిపాలన లాంటి విషయాలను ఏమాత్రం పట్టించుకునేవాడే కాదు. అలా మూడేళ్లు రాత్రింబగళ్ళు బయటకు రాకుండా అంతఃపురంలోనే ఉండటంతో అతను అనారోగ్యం పాలయ్యి క్షయవ్యాధికి గురయ్యాడు. అప్పటికి అంబిక, అంబాలికలకు సంతానం కలగలేదు. చివరికి క్షయరోగం చేత పీడించబడి ఒకరోజు చనిపోయాడు. భీష్ముడు మనస్సు దిటవు చేసుకుని విచిత్ర వీర్యునికి సకల లాంఛనాలతో పరలోక విధులు నిర్వహించాడు. సత్యవతి, అంబ, అంబాలికలతో కూడిన అంతఃపురం దుఃఖసాగరంలో మునిగిపోయింది. భీష్ముడు ముందుగా తేరుకుని అందరినీ ఓదార్చి తిరిగి రాజ్యభారాన్ని వహించాడు. కాని సింహాసనం రాజు లేకుండా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటుంది? దిగులును, బాధను గుండెల్లోనే అణుచుకుని భీష్ముడిని పిలిపించి సత్యవతి ఇలా అంది. నాయన, రాజులేని రాజ్యం అన్ని అరాచకాలకు గురి అవుతుంది. నీవు మంచివాడివి, రాజనీతి శాస్త్ర సహితంగా సర్వశాస్త్రములు తెలిసినవాడివి, ఎదురులేని యుద్ధ నిపుణుడివి. నీ ఉన్నావన్న కారణంగా శత్రురాజులు ఇటు చూడటం లేదు, అరాచక శక్తులు తల ఎత్తడం లేదు. కానీ ఇలా ఎన్నాళ్ళు? నేను ఈరోజు నిన్ను ఆజ్ఞాపిస్తున్నా, కుమారా, నీవు ఈ కురుసింహాసనంపై కూర్చో, రాజుగా ఈ రాజ్యాన్ని పరిపాలించు.
సాక్షాత్తు బ్రహ్మ నుండి వచ్చిన కురు మహాసామ్రాజ్యం నీవంటివాడు ఉండి కూడా అనాథ కాకూడదు. నీ తండ్రి శంతనుడు ఎంతో ప్రేమతో పాలించిన ఈ ప్రజలు నీ ఉండగనే వేర్పాటుకు గురికావచ్చు. రాజ్యభారం వహించు. ఈ శంతన వంశం ఆగిపోకూడదు. నీవు వివాహం చేసుకో, పిల్లలను కను, వంశాన్ని ఆగకుండా చూడు అని భీష్మునితో ఎంతో ప్రేమగా చెప్పింది. భీష్ముడు నిర్వికారంగా నిలబడి ఉండిపోయి ఇలా అన్నాడు, తల్లి, నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. మనం బాస చేసిన దానిని ఏదో సాకు చూపి మనమే వదిలివేయాలనుకుంటే జీవితము నిండా అలాంటి సాకులు దొరుకుతూనే ఉంటాయి. ఇది తెలిసి నన్నలా ఆజ్ఞాపించటం న్యాయమా? ప్రతిజ్ఞ వదలటానికి నేనేమైనా చిన్న పిల్లవాడినా? అమ్మా, చంద్రుడు చల్లదనాన్ని, సూర్యుడు వెలుగుని, అగ్ని వేడిని వదిలివేయవచ్చును, కానీ నా తండ్రి కొరకు చేసిన ప్రతిజ్ఞను నా ప్రాణం ఉన్నంత వరకు విడువను. భూమి, పంచభూతాలు, గంధపు వాసనను వదలకుండా తమలోనే నిలుపుకుని ఎలా ఉంటాయో, మీ కన్యాశుల్కం కోసం, మా నాన్నగారి మేలు కోసం నేను చేసిన ప్రతిజ్ఞ నాలో అలా జీవితకాల పర్యంతం ఉండిపోతుంది. కానీ అమ్మా, నీవు చెప్పినట్టు నాకు తెలియని ధర్మం ఈ లోకంలో లేదు. దీని పరిష్కారం సూచించే ధర్మం ఒకటి చెబుతాను, వినండి. ఇది విని ఈ విధానాన్ని పాటించడంలో గల నియమాలను గురించి సమస్త శాస్త్రాలు తెలిసిన విప్రులను, బ్రాహ్మణులను విస్తారంగా తెలుసుకుని అలా చేయండి అని సత్యవతితో పాటు అక్కడ ఉన్న అందరూ వినేట్టుగా ఇలా చెప్పాడు. పూర్వము పరశురాముడు తన తండ్రిని క్షత్రియుడు చంపివేశాడన్న ఆగ్రహంతో మదోన్మత్తుడిలా ప్రవర్తించే హైహయుడిని చంపి అలాగే క్షత్రియ రాజులందరినీ చంపేశాడు. రాణుల గర్భాలలో ఉన్న శిశువులను సైతం చంపేశాడు. అంతటితో క్షత్రియుడనేవాడు భూమిపై లేకుండా అంతరించిపోయాడు. రాజులేని రాజ్యం చుక్కాని లేని నావ అయిపోయి ప్రజల్లో కట్టుబాట్లు విధించేవాడు, ధర్మాన్ని విస్తరించేవారు లేక దొంగలుగా, దోపిడీదారులుగా, హంతక ముఠాలుగా తయారయ్యి పంటలు పండించేవారు లేక పన్నులు వసూలు చేసేవారు లేక చెరువులు తవ్వించేవారు లేక కాలువల్లో నీరు లేక వానలు కురవక కురిసిన నీరు నిలువ ఉండక త్రాగునీరు కూడా లేక ఒకరినొకరు చంపుకునే స్థాయికి మానవజాతి వచ్చింది. దీన్ని ఆపి పరిపాలించే వారిని తీసుకురావలసిన అవసరం ఏర్పడింది. రాజు అంటే అనంత సామ్రాజ్యానికి సంబంధించిన అన్ని శాఖలను అనుసంధించగలిగే జ్ఞానం కలిగిన వాడు కావాలి. అప్పుడు రాజుల భార్యలు మహామహిమాన్వితులైన మహర్షుల అనుగ్రహం వలన లోకాన్ని పాలించగల రాజకుమారులను కన్నారు. ఆ విధంగా రాజవంశాల పాలన మళ్ళీ మొదలయ్యింది అంటూ బృహస్పతి శాపానికి గురి అయ్యి భార్యా పిల్లల చేత బయటికి తోసివేయబడి అంగరాజు అనే రాజర్షి పుట్టుకకు కారణమైన దీర్ఘతముని కథను, అలాంటి మరికొన్ని కథలను చెప్పి ఇంకా కాశీరాజు కుమార్తెలు అంబికా అంబాలికలు ఎప్పుడైతే విచిత్ర వీర్యుణ్ణి పెళ్ళాడారో అప్పుడు కురువంశానికి చెందినవారయ్యారు. వారిని విచిత్ర వీర్యుని భార్యలు అంటాము. వారికి పుట్టే పిల్లలు కురువంశానికి చెందినవారవుతారు. ఎవరైనా నిష్కల్మషుడు, నిరాడంబరుడు, వేదజ్ఞానం తెలిసినవాడు, శాస్త్రజ్ఞానం తెలిసినవాడు అయిన బ్రాహ్మణుడు కానీ ఉంటే అతడి తపశ్శక్తిని నియోగించి విచిత్ర వీర్యుని భార్యలయందు సంతానాన్ని కలిగించవచ్చు అని చెప్పాడు భీష్ముడు. భీష్ముడి మాటలకు సత్యవతి మనస్సు కుదుటపడింది. వంశాన్ని ముందుకు నడిపించే అవకాశాలు కనిపించటంతో చాలా సంతోషించి, భీష్మ, నీకు వ్యాసుడు అని గొప్ప తపస్వి, వేదాలను సమూలంగా తెలుసుకున్నవాడు అయిన అన్నయ్య ఉన్నాడు.
విచిత్రవీర్యుని భార్యలైన అంబిక అంబాలికలకు సంతానాన్ని అనుగ్రహించడానికి అతనికన్నా గొప్పవారు ఎవరూ ఉండరు. అతను నాకు కుమారుడిగా జన్మించిన వెంటనే తపస్సుకై వెళుతూ, నాతో ఎప్పుడైనా అవసరం కలిగినట్టయితే నన్ను తలుచుకోండి, నేను మరుక్షణం నీ ముందుకు వస్తాను అని చెప్పాడు. కాబట్టి నాయన భీష్మ, నా ఆజ్ఞ నీ అంగీకారాలు ఉంటే వ్యాసుడు ఇందుకు ఒప్పుకోగలడు అని చెప్పింది. అంతట భీష్ముడు వేదవ్యాసుడు ఉన్న దిశకు తిరిగి మొక్కి, పూర్వం లోకాలన్నింటినీ బ్రహ్మదేవుడు సృష్టించినట్టు వ్యాసుడు కురువంశాన్ని నిలబెట్టాలి, ఇది అందరికీ అంగీకారమే అని మొక్కాడు. ఆ వెంటనే సత్యవతి కూడా తన కొడుకైన వ్యాసుడిని మనస్సులో స్మరించుకుంది. నల్లగా పొడుగ్గా రాగి రంగు వెంట్రుకలతో వ్యాసుడు వెంటనే వారి ముందుకు వచ్చి తల్లికి నమస్కరించాడు. అప్పుడు సత్యవతి వ్యాసునితో, వ్యాస, పుత్రుడిని తండ్రి ఇలా చేయి ఇలా చేయకు అని ఎలా ఆజ్ఞాపించగలడో తల్లి కూడా అలాగే ఆజ్ఞాపించడానికి అర్హత కలిగి ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను ఆజ్ఞాపించాల్సి వస్తోంది. నాయన, నీవు సర్వకాలజ్ఞునివి, సర్వధర్మములు తెలిసినవాడివి. ఈ భీష్ముడు తన తండ్రి శంతనుడిని సంతోషపెట్టడానికి తాను రాజ్యాన్ని వదలి వివాహాన్ని వదలి బ్రహ్మచర్యం తీసుకున్నాడు. ఇప్పుడు సింహాసనం శూన్యమైంది. ఆ సింహాసనాన్ని అధిష్ఠించే రాజు కావాలి. శంతను వంశమైన కురువంశం ఇక్కడితో అంతరించిపోకూడదు. నాయన, భీష్ముడు భీషణమైన ప్రతిజ్ఞాబద్ధుడు, మిగిలిన ఆశ ఇక నీవే. నీ తమ్ముడి భార్యలకు నీ తపశ్శక్తితో సంతాన ప్రాప్తిని కలిగించాలి అని కోరింది. నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను, ఇది వేదాలలోనూ పురాణాలలోనూ జనశ్రుతిలోనూ ఉన్నదే కదా. కానీ ఈ కాశీరాజ పుత్రికలు ఒక సంవత్సరం పాటు నేను చెప్పిన వ్రతాన్ని నియమం తప్పకుండా ఆచరిస్తే ఉత్తములైన కొడుకులు పుడతారు అని చెప్పాడు. అందుకు సత్యవతి, రాజులేని రాజ్యం శత్రురాజుల దాడులకు అనుకూలం, అంతఃపురంలో కలతలు లేవడానికి అనుకూలం, పరివారంలోనూ పాలకవర్గంలోనూ చీలికలు రావడానికి అనుకూలం, ప్రజలు ముఠాలు కట్టడానికి అనుకూలం, రాజసింహాసనం కొరకు వ్యతిరేక వర్గాలు ఏర్పడడానికి అనుకూలం. ప్రజలు ఎవరి మాట వినాలో తెలియదు, ఎవరికి పన్నులు కట్టాలో తెలియదు, ఎవరికి బాధలు చెప్పుకోవాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. దేవతలు రాజ్యం వదిలి వెళ్ళిపోతారు, మునులు వేరే ప్రాంతాలకు తరలిపోతారు, వర్షాలు కురవడం మానేస్తాయి, చెరువులు ఎండిపోతాయి, కాలువలు నదులు ఇంకిపోతాయి, పంటలు ఎండిపోతాయి, ధరలు పెరిగి జనం ఆహాకారాలు చేస్తారు. దీన్నంతటినీ ఒక్క రాజు, ఆ రాజు శాసనం ఆపగలదు. ఈ సింహాసనానికి తక్షణం రాజు కావాలి. వేచి ఉండే పరిస్థితి ఇక్కడ లేదు నాయనా. నా కోడళ్లకు పుట్టబోయే పిల్లలు రాజ్యభారం వహించేదాకా భీష్ముడు ఈ రాజ్యాన్ని నడిపిస్తాడు. వ్యాసుడు ఒప్పుకున్నట్టుగా మౌనం వహించాడు. సత్యవతి ఇద్దరిలో పెద్దదైన అంబిక వద్దకు వెళ్ళి, ఈ రాజ్యానికి రాజును ఇవ్వటం అనే గొప్ప కార్యం నీమీదే ఆధారపడి ఉంది. అన్ని శాస్త్రాలు ధర్మాల కంటే వంశాన్ని నిలబెట్టడం గొప్పది. కాబట్టి శంతను కోడలివి, విచిత్ర వీర్యుడి భార్యవి అయిన నీ కుమారుడు అయితేనే ఈ రాజ్యానికి న్యాయమైన రాజు అవుతాడు. వ్యాసుడు తన తపశ్శక్తిని కొడుకుగా నీ గర్భంలో ప్రవేశపెడతాడు, నీ వల్ల కురువంశం నిలబడుతుంది అని చెప్పింది. కానీ అంబిక వ్యాసుని రూపాన్ని అసహించుకుని కళ్ళు మూసుకుంటుంది. నా రూపాన్ని చూసి కళ్ళు మూసుకుంది కాబట్టి అమితమైన దేహబలం కలిగి బుద్ధి కలిగిన గుడ్డివాడు పుడతాడు అని చెప్తాడు వ్యాసుడు. సత్యవతి దిగులు పడిపోయి, అయ్యో ఇంత చేస్తే గుడ్డివాడు పుడితే రాజెలా అవుతాడు అని వ్యాసుడిని బ్రతిమాలి అంబాలికను కరుణించమంటుంది. తల్లి ఆజ్ఞ తప్పటం కుదరదు కదా. వ్యాసుడు అంబాలికకు తన తపశ్శక్తిని ఇచ్చాడు.
కాని అంబాలిక అతని రూపాన్ని చూసి తెల్లబోయి అలాగే ఉండిపోయింది. అప్పుడు వ్యాసుడు, అమ్మా, ఈమె నన్ను చూసి తెల్లబోయి ఉండిపోయింది. ఆమె చేసిన పొరపాటు వల్ల అరివీర భయంకరుడు శౌర్యవంతుడు పాండువర్ణం కలిగినవాడు వంశకర్తగా పుడతాడు, కానీ అతను చాలా తెల్లగా ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. వరుసగా అంబికకు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండువర్ణంతో పాండురాజు జన్మించారు. పుట్టిన పిల్లల్లో పెద్దవాడు రాజ్యాధికారం పొందాల్సినవాడు గుడ్డివాడు. భవిష్యత్తులో అంబిక తన కొడుకు గుడ్డివాడు అని బాధపడుతుంది. అలాంటి అన్నకు వెనుక బలంగా నిలబడటానికి మరొక కొడుకు ఉంటే బాగుంటుందని సత్యవతి వేదన చెంది మళ్ళీ వ్యాసుని స్మరించింది. సత్యవతి స్మరించగానే వెంటనే వ్యాసుడు మళ్ళీ వచ్చాడు. తన ఎదుటికి వచ్చిన వ్యాసుడితో, నాయన, అంబికకు నీవు చెప్పినట్టుగానే గుడ్డివాడు పుట్టాడు. గుడ్డివాడు రాజ్యాధికారం ఎలా పొందగలడు? అతనికి అండగా మరొక కొడుకు ఉంటే బాగుంటుంది. కాబట్టి అంబికకు మరొక్క కొడుకును అనుగ్రహించు అని ఆజ్ఞాపించింది. వ్యాసుని రూపాన్ని చూడటం ఇష్టం లేక ఒక చెలికత్తెకు తనలా అలంకరించి వ్యాసుని ముందు నిలబెట్టింది అంబిక. ఆ చెలికత్తె వ్యాసుని పాదదాసి అయ్యింది. వ్యాసుడు తన తపశ్శక్తితో ఆమెకు విదురుడు జన్మించేలా వరమిచ్చాడు. ఈ మహాభారత కథను వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెబుతున్నాడు కదా. ఇప్పుడు విదురుని పేరు వినగానే విదురుని జన్మకథను చెప్పమని అడుగుతాడు జనమేజయుడు. వైశంపాయనుడు చెప్పటం మొదలు పెడతాడు. పూర్వము మాండవ్యుడు అనే బ్రహ్మర్షి అన్ని తీర్థములు తిరిగి తపస్సు చేసి చివరికి ఒక నగరానికి దగ్గరలో ఉన్న అడవిలో ఆశ్రమం నిర్మించుకుని అక్కడ చేతులు పైకెత్తి ఉంచి మౌనవ్రతం పట్టి తపస్సు చేయసాగాడు. ఆ ఋషి అలాంటి స్థితిలో ఉన్న సమయంలో కొందరు దొంగలు రాజుగారి కోశాగారంలోని ధనం దొంగిలించి మాండవ్యముని ఆశ్రమంలోకి వచ్చి దాక్కున్నారు. ఆ దొంగలను తరుముతూ వెంటాడి వచ్చిన రాజుగారి సైనికులు మౌనవ్రతం చేస్తూ చేతులు పైకి ఉంచి తపస్సు చేసుకుంటున్న మాండవ్యుణ్ణి చూసి, దొంగలేమైనా ఇటు వచ్చారా, నువ్వేమైనా చూశావా అని అడిగారు. మౌనవ్రతం పాటిస్తున్న ఆ ముని సమాధానం ఇవ్వలేదు. మౌనంగా ఉన్న ఆయన్ని చూసి సైనికులకు తీవ్రమైన ఆగ్రహం కలిగింది. ఇతని సంగతి తర్వాత చూద్దాం. ముందు ఈ ఆశ్రమంలోనే దొంగలు దాక్కుని ఉంటారు, వెతకండి అని ఆశ్రమం అంతా వెతికి దొంగలను వారు దొంగిలించిన సొమ్ములను పట్టుకున్నారు. ఈ దొంగలకు దళారీగా ఈ సన్యాసి వేషగాడే ఉన్నాడని అనుకున్న ఆ సైనికులు అతడిని కూడా బంధించి రాజుగారి వద్దకు తీసుకువెళ్లారు. రాజు దొంగలకు మరణశిక్షను విధించి సన్యాసి వేషంలో ఉన్న వీడికి శూలదండన వేయండి అని ఆజ్ఞాపించాడు. సైనికులు అతడిని నగరం బయటికి తెచ్చి దారి పక్కన ఒక ఇనుప శూలానికి తిరగేసి పాతి దానిపై అతడిని కూర్చుండబెట్టారు. అప్పుడు ఆ శూలం అతని ఆసనంలో నుండి లోపలికి దిగిపోవటం ప్రారంభించింది. అది అతి భయంకరంగా బాధపెడుతున్నా తన వ్రతం వీడని ఆ మహాముని పరమాత్ముడిని ధ్యానిస్తూ తన శరీరానికి సంబంధించిన స్పర్శను పూర్తిగా వదిలివేశాడు. అలా చాలా రోజులు గడిచాయి. ఆ నొప్పి బాధ ఆయనని ఏమీ చేయలేకపోయాయి. కానీ శూలం గొంతు వరకు దిగిపోయింది. అతను ఆ స్థితిలో కూడా తపస్సు చేసుకుంటుండటం చూసి ఆశ్చర్యపోయిన కొంతమంది ఋషులు పక్షుల రూపంలో రాత్రివేళ వచ్చి, ఇంతటి మహర్షివి, నీకు ఈ విధంగా బాధ కలిగించిన వారు ఎవరు అని అడిగారు. అన్నీ తెలిసిన మీరు నన్ను అడగటం ఎందుకు? మానవులు తమ పూర్వజన్మ పాపపుణ్య కర్మల ఫలితం తరువాతి జన్మలలో సుఖం దుఃఖం అను రూపాలలో అనుభవిస్తారు. నేను గత జన్మలో ఏమి పాపం చేశానో దాని ఫలితాన్ని ఈ విధంగా అనుభవిస్తున్నాను. దీనికి ఇతరులను బాధ్యులుగా చేయటం దేనికి అన్నాడు.
మాండవ్యముని మాట్లాడటం కొందరు భటులు చూశారు. ఇంతకాలం ఆయన మౌనవ్రతంలో ఉండి మాట్లాడలేకపోయాడు. ఈరోజు మహర్షులు రాత్రివేళ వచ్చి అడగటంతో ఆయన మాట్లాడే అవసరం వచ్చింది. భటులు ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజుల తర్వాత కూడా బతికి ఉన్న ఆయన నిజంగానే మహాముని అని భావించి పరిగెత్తుకెళ్ళి తమ రాజుగారికి చెప్పారు. రాజు వెంటనే మాండవ్య మహాముని వద్దకు వచ్చి నమస్కరించి తన వల్ల నేరము జరిగిందని బాధపడి ఆ శూలం తీయండని భటులను ఆజ్ఞాపించాడు. కాని అప్పటికే ఆ శూలం దిగిపోయి గొంతు పక్క నుండి మొన కొద్దిగా బయటకు వచ్చి ఉంది. ఇక దాన్ని మొత్తంగా బయటికి తీయటం వీలుకాక దాని అడుగు భాగంలో కోసివేశారు. ఆ మిగిలిన శూలం ఆయనలో అలాగే ఉండిపోయింది. అందువల్ల ఆయనని అప్పటి నుండి అనిమాండవ్యుడు అని పిలిచేవారు. ఆ తరువాత ఆయన అనేక ఏళ్ళు అనేక తీర్థములు దర్శించి అనేక ఏళ్ళు తపస్సు చేసి అనేక లోకాలు కూడా తిరిగాడు. అలా తిరుగుతూ యమలోకం వెళ్ళాడు. యముడిని చూసిన అనిమాండవ్యునికి తనకు గతంలో రాజు శూలదండన విధించిన సంగతి గుర్తుకు వచ్చింది. యముడిని అడిగాడు, యమధర్మరాజా, నాకు అంతటి భయంకరమైన శూలంపైన కూర్చుండబెట్టే శిక్షను వేశారు కదా, అంతకు క్రితం జన్మలో అంత దారుణమైన నేరం నేను ఏం చేశాను అని. నీవు నీ చిన్నతనంలో స్వేచ్ఛగా ఎగురుతున్న తూనీగలను పట్టుకుని వాటికి ముండ్లుగుచ్చి ఆనందించావు. ఇతరులను హింసిస్తే ఆ పాప ఫలితం అనుభవించక తప్పదు కదా అని చెప్పాడు యమధర్మరాజు. యముని సమాధానానికి ఆగ్రహించిన ఆ ముని పుట్టినది మొదలు 14 ఏళ్ల వయస్సు వచ్చేదాకా బాలుడు అంటారు. అలాంటి బాలుడు ఏదైనా తప్పు చేసినా ఆ తప్పును శిక్ష వేయదగిందిగా భావించకూడదు. అదే అలాంటి బాలుడి పట్ల ఎవరైనా నేరం చేస్తే మాత్రం దానికి చాలా పెద్ద శిక్ష వేయదగిన నేరంగా పరిగణించాలి. ఇది నేను గతంలో చేసిన కట్టడి. నీవు ఈ ధర్మాన్ని గుర్తించక ఇంత తపస్విని చిన్నతనంలో తెలియక చిన్న తప్పు చేసినందుకు బ్రాహ్మణుడనని చూడకుండా అంత పెద్ద శిక్ష వేశావు. నీవు వేసిన ఆ శిక్ష బాలుడైన వాడికి వేయదగింది కాదు. కాబట్టి ఇప్పుడు నీకు నేను శిక్ష వేస్తాను. నీవు భూలోకంలో శూద్ర స్త్రీకి కొడుకుగా పుట్టు అని శాపం ఇచ్చాడు. ఆ శాపం కారణంగా అంబిక వద్దనున్న ఒక దాసికి యమధర్మరాజు విదురునిగా జన్మించాడు. జనమేజయ మహారాజా, ఇది మాండవ్యుని కథ అంటూ వైశంపాయనుడు చెప్పాడు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.